సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ సార్ వెహికల్ సేల్ చేయాలనుకుంటున్నారు కదా సార్ ఇది ఏంటి సార్ ఎంత మీరు ఎప్పుడు కొన్నారు సార్ ఇది నేను 3 ఇయర్స్ బ్యాక్ అండి 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండ్ మంది 3.3 లక్షస్ కి తీసుకున్నాను ఈ వెహికల్ ఓకే సార్ 28000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు నేను తీసుకున్నాను అండ్ నేను ఇప్పుడు 44000 అయ్యింది నేను తిట్టింది సో నా వరకు నేను కొన్నప్పుడు ఎలాగైతే సాటిస్ఫై అయ్యానో ఇప్పుడు అమ్మేటప్పుడు కూడా యాక్చువల్గా సేమ్ అదే కండిషన్ అండ్ బెటర్ కండిషన్ అండ్ టైర్స్ వచ్చేసరికల్లా మంచి సీల్ టైర్సే వేసుకున్నాను నేను ఈ టైర్స్ అవి వేయించి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఏమంటుంది అది 8 మంత్స్ అవుతుంది నేను చేంజ్ చేసినంతా ఓన్లీ రెండే నేను కొన్న తర్వాత అండ్ నా వరకు చాలా సాటిస్ఫైడ్ ఎందుకంటే పికప్ వైజ్ కానీ 1200 సీసీ ఇది వెహికల్ పికప్ వైజ్ బాగుంటుంది అండ్ మైలేజ్ కూడా నేను కంఫర్టబుల్ ఏసీలోనేమో వచ్చి 16 వస్తుంది నాన్ ఏసీ 18 వస్తుంది నాకు సో నా వరకు ఫీడ్బ్యాక్ అయితే కార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఈ వెహికల్ ఎందుకు సేల్ చేయాలనుకుంటున్నారు సార్ నేను నెక్స్ట్ లెవెల్ కార్కి వెళ్ళాలని లైక్ డిజైర్ కానీ అమేజ్ వెహికల్స్ ఆ టైప్లో సీజన్ కార్స్లోకి చేంజ్ అవ్వాలని ఓకే సార్ సో దానికోసం ప్రపోజల్ సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా బండిలో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు మీరు ఆల్రెడీ మీ టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు కంఫర్ట్ చూసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు నా వరకు ఆల్మోస్ట్ షోరూమ్ వెహికల్ లాగే ఉంటుంది ఓకే సార్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నా ఎక్స్పెక్టేషన్ 2.6 అలా వస్తే ఇద్దామని ప్రపోజల్ ఉంది ఓకే సార్ సార్ వేరియంట్ ఏంటి సార్ ఇది ఇది డాట్సన్ గో టీ ఓకే సార్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ విన్నాం కదా ఇది ఆర్సీ మెయిన్ పిక్చర్ ఇది ఇది మన డీటెయిల్స్ చూసుకోండి 2014 మోడల్ ఇది డాట్సన్ గో టీ BS4 వెహికల్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మనకి సిసి వచ్చేసి 1200 సిసి ఇది కలర్ వచ్చేసి వైట్ ఇంకా మనకి ఇది ఆర్సీలోని డీటెయిల్స్ అనేవి 28 వరకు ఉంది ఇది 2028 వరకు ఉంది మనకి వెహికల్ నెంబర్ అనేది మనం ఈ విధంగా ఫొటోస్ తీసుకున్నాం ఇది ఫ్రంట్ వ్యూ ఇది వెహికల్ పర్ఫెక్ట్గా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది చెక్ చేశాను నేను నెక్స్ట్ ఈ సైడు కొంచెం అక్కడక్కడ స్క్రాచ్లు పెయింటింగ్ అయింది ఈ బ్యాక్ సైడ్ కూడా అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది మనకి రూఫ్ సైడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా మనకి డిక్కి కూడా చాలా స్పేసీగా ఉంది నెక్స్ట్ స్టెప్నీ వీల్ అలాగే జాక్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ టైర్స్ అయితే మాత్రం 4 చాలా కొత్త అండి నేను చెక్ చేశాను నెక్స్ట్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది క్లీన్ అండ్ క్లీన్గా ఉంది ఇంటీరియర్ కూడా డాష్బోర్డ్ వ్యూ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఎటువంటి స్క్రాచ్లు లేవు ఇది మనకి కిలోమీటర్స్ వచ్చేసి 44389 తిరిగింది నెక్స్ట్ మనకి ఫ్రంట్ పవర్ విండోస్ మాత్రమే ఉన్నాయండి రేర్ మాత్రం మనకి మాన్యువల్ నెక్స్ట్ రేర్ వ్యూ కెమెరా కూడా మనకి అవైలబుల్గా ఉంది ఇంజిన్ సైడ్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు లీకేజ్ కానీ ఏమీ లేవు బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ రీసెంట్గా మార్చారు ఒకసారి మీకు ఈ డాట్సన్ గో టీ వచ్చేసి మనకి 2014లో 425000 మనకి వాల్యూ ఉంది అయితే మనకి ఇది మైలేజ్ కూడా 20.1 కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది ఒకసారి ఈ వెహికల్ కనుక మీరు కావాలనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కస్టమర్ నెంబర్ అనేది ఇస్తాను మీకు ఒకవేళ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ తెలియాలనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేయండి నేను నాకు కామెంట్ చేసినట్లయితే నేను లొకేషన్ కూడా మీకు సెపరేట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా సరే ఈ వెహికల్ గురించి తెలియాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయొచ్చు లేకపోతే కనుక నేను కస్టమర్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ